మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో గల చికెన్ సెంటర్ ఫ్రూట్ కిరాణా వ్యాపారస్తులు తమ వ్యాపారానికి ఇబ్బంది కలిగించే నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలంటూ మున్సిపల్ కమిషనర్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాల నుండి వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని నూతన మార్కెట్ నిర్మాణ విషయంలో తాము హైకోర్టు నుండి స్టే తెచ్చుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నామని అయితే 14 చికెన్ సెంటర్ల మధ్యలో హైకోర్టు పిటిషనర్ అయినటువంటి మరో వ్యక్తి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని నిర్మాణం వల్ల 14 షాపుల్లో యజమానులను ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు. నిర్మాణం చేపడుతున్న వ్యక్తికి వేరే చోట స్థలం కేటాయిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గంగాధర్ అవగాహన లోపం వల్లే సమస్య ఏర్పడిందని కావున తక్షణమే మున్సిపల్ చైర్మన్ శ్వేత మున్సిపల్ కమిషనర్ గంగాధర్ చొరవ తీసుకుని నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చికెన్ సెంటర్ ఫ్రూట్ మరియు కిరాణా వ్యాపారస్తులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ వ్యాపార ఐక్యత వ్యాపార ఐక్యత వ్యాపార ఐక్యత బెల్లంపల్లి పట్టణంలో గత 9 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మార్కెట్ మేము ఏర్పాటు చేసుకొని బతుకుతున్నాం. గతంలో మేము ఈ యొక్క మార్కెట్ కూల్చేస్తే మేము హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు మాకు మా ఇన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పేసి మా యొక్క కాగితాలన్నీ పరిశీలించి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మన మొన్న వచ్చిన కమిషనర్ గారు గంగాధర్ గారు బెల్లంపల్లికి కమిషనర్గా చార్జ్ తీసిన తర్వాత బెల్లంపల్లి యొక్క మార్కెట్ను కట్టాలనే యొక్క సదుద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. కోర్టులో ఉన్నది కాబట్టి మేము మార్కెట్ కట్టడానికి వీలైతలేదని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మేము మొన్న 29 తారీఖు రోజు మేము కట్టడానికి మేము అభ్యంతరం ఏమీ లేదు, మీరు కట్టుకోవచ్చు, మార్కెట్లో ఉన్న వాటిలో వాళ్ళందరూ పేదవాళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కట్టిస్తేనే బాగుంటుంది. ఇవంతా వర్షకాలం ఎండాకాలంలో వాళ్ళు పరిశ్రమ వచ్చి రోడ్ల మీద అమ్ముకుంటున్నారు, వాళ్ళకు దుర్భర జీవితాలు కట్టుకున్నారని చెప్పేసి మేము వాయిస్ చేయడం జరిగింది. తర్వాత అతను ఒకరోజు ఇక మున్సిపాలిటీ అధికారులతోటి వాళ్ళ చైర్పర్సన్ను కూడా తీసుకొని వాళ్ళు ఇక్కడ ఎవరైతే అడుగుతారా అని చెప్పేసి ఒక పిటిషనర్ ఉన్నాడు దుర్గం మల్లేష్ అనేటోడు, అతను కూడా మాతోటే పిటిషనర్. అతడు మధ్యలో ఉన్నది అతను తొలగించాలనే మాటతోటి రావడం జరిగింది. అతను ఏం చేసిండు బెల్లంపల్లి జాగలు లేనట్టు ఇక్కడ మేము గతంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ అందరం ఉన్నాం, ఇక్కడ అందరం ఉన్నాం బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి కేసు కన్స్ట్రక్షన్కు వాళ్ళందరికీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టేసి ఇక్కడ కల్లర్లు కాకుండా ఇదంతా మేము ఏదో ఆపుతామని చెప్పి మాకెందుకయ్యా, మేము కబ్జకోరలం కాదు, మాకు అవసరం లేదు, అది ఉన్నది కాబట్టి మేము ఇక్కడ అందరికీ ఉపయోగపడే స్థలం కాబట్టి మేము ఇక్కడ వదిలేసాం కాబట్టి వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా మేము అడ్డులేము, వాళ్ళకు మెటీరియల్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము కూర్చుంటే అతను వీళ్ళే అధికారం వచ్చి ఇక షెడ్లే ఇప్పించాడు. మరి మాకు వ్యాపారం చేసుకోవడానికి మాకు ఈ పక్క నుంచే పార్కింగ్ ప్లేస్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము కూర్చుంటే అతను వీళ్ళే అధికారం వచ్చి ఇక షెడ్లే ఇప్పించాడు. మరి మాకు వ్యాపారం చేసుకోవడానికి మాకు ఈ పక్క నుంచే పార్కింగ్ ప్లేస్ ఇక్కడి నుంచి వస్తారు, వ్యాపారస్తులు అందరూ వచ్చి వ్యాపారం తీసుకుంటారు, ఇక్కడ వాళ్ళు కొనుక్కొని వెళ్తారు, అటు రోడ్డు కూడా చిన్నగా ఉన్నది, పోలీసు కూడా ఇబ్బంది కాకుండా మేము వచ్చేవారు గిరాకీ కూడా చెప్తా ఉంటాం, చూడండి బాబు బండ్లు రోడ్ల మీద పెట్టకండి బాగుంటుంది, మనకు బండ్లు నడుస్తుంటే బస్సులు నడుస్తుంటే ఇబ్బంది కాకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా లేకుండా చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. కానీ చెప్పింది కాబట్టి వీరి ఇంటి మొదట్టే కుంపడి పెట్టాలి, మంచిగా పందిరేసి పెళ్లి చేయాలని చెప్పేసి ముందర చెప్పే ఇచ్చి నాకు అడ్డంగా చేసినటువంటి కమిషనర్ బెల్లం బెల్ల ఎవడెవడో ఎన్నెన్నో కబ్జాలు చేసుకుంటాడు, మేము కంప్లైంట్ ఇస్తున్నా దాన్ని పట్టించుకోడు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మేము చెప్తున్నాం మా యొక్క ఈ షెడ్లో ఇటువంటి వేసి మమ్మల్ని ఇబ్బంది పట్టద్దు అని చెప్పేసి శ్వేతమ్మ నువ్వు చక్ర శ్వేత చైర్పర్సన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మీకు మా అందరి తరఫు నుంచి మీకు చేతులు ఎత్తుకోకుండా మాకు అడ్డం ఉండి ఇటువంటి పనులు మాత్రం చేయొద్దు అని చెప్పేసి మీకు శ్రేష్ వంచి చెప్తున్నాం. మార్కెట్లో షాపులు జీవనోపాధి పొందుతున్నాం, కోళ్ళు అమ్మేవాళ్ళు, కిరాణా షాపు వాళ్ళు, పండ్ల దుకాణం వాళ్ళు, మేమంతా 30 సంవత్సరాలు చూన్నాం, మార్కెట్ కడతామని అన్నారు, కట్టేందుకు మాకు అబ్జెక్షన్ ఏం లేదన్నాము, ఇలా 15 మంది స్టే ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఇది కట్టేటప్పుడు కూడా నరసింహం సార్ మాకేం మీకు డిస్టర్బెన్స్ చేయం మాకు చేయకూడదు అని అంటే సరే సార్ మీరు ఎట్లా చెప్తే మేము అది తింటామన్నాము. వాళ్ళు ఇట్లాని బండి టిప్పర్లు పోవడం రావడం అంతా బాగానే జరిగింది. ఒక పిటిషనర్ గారు ఆ మధ్యలో ఉన్నాడు,
ఆయనకి ఎక్కడైనా జాగా చూపెడితే ఈ మార్కెట్ కంప్లీట్ అయితే అంటే సంతోషం సార్, ఆయనకి ఎక్కడ చూపెట్టినా మాకు ఇబ్బంది లేదన్నాం. సరే అని అన్నారు. ఇప్పుడు మా 15 మందికి అడ్డంగా పట్టుకొచ్చి ఇది ఇది వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈయన ఒక్కటానికి ఒక పిటిషనర్ కోసం మిగతా 15 మందికి అన్యాయం జరుగుతుంది ఈ ఉన్న దాంట్లో కోసం. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు మీరు విచారించి మీరు వచ్చి చూడండి. ఇది అందరికి ఇబ్బందికరండి. ఇక్కడ అసలు జాగే లేదు. ఇది కంప్లీట్గా ఒక బండి పెడితే ఇంకొక బండి రోడ్డు మీద నిలబడే పరిస్థితి. మీరు వచ్చి ఒకసారి చూడండి. ఇది అందరికి కూడా ఇబ్బందికర వాతావరణం. మేము అతను న్యాయం చేయమని చెప్తున్నాం, మేము ఏమని చెప్తలేము. కాకపోతే మా ఎవరికి ఇబ్బంది లేని జాగాలో మీరు చూసి ఇవ్వండి.